वेलकम टू जॉन सर काकिनाडा यूट्यूब चैनल काकिनाडा गवर्नमेंट आईटी प्रांगण में महिला व्यापारवेत्तल वस्तु वस्त्र प्रदर्शन मरियु अम्मकाल स्टाल्स ए विधंगा उन्नाई अक्कड एमेमी वस्तुलु दोरुकुतुन्नायि अन्न विषयालनि कूडा ई वीडियो द्वारा मीकु चूपिंचे प्रयत्नं चेस्तानु चूसे मुंदु लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयडं मर्चिपोकंडि सरसमैन धरलकु कोनुगोलु चेयंडि सेप्टेंबर 23 నుండి అక్టోబర్ 5 వరకు ఈ స్టాల్స్ లో సుమారు 100 స్టాల్స్ మనం చూడొచ్చు ఈ ప్రతి స్టాల్స్ లో కూడా మహిళా వ్యాపారవేత్తల్ని మనం ఇక్కడ చూడొచ్చు సో ది సేమ్ టైం మహిళలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి అలంకార సామాగ్రి అలాగే పూజకు సంబంధించినటువంటి సామాగ్రి అలాగే వివిధ క్లాత్స్ అంటే దుప్పట్లు బెడ్ షీట్స్ అలాగే టవల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే తినుబండారాలు రకరకాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ తయారు చేసినటువంటి ఆ తినుబండారాలు ఇక్కడ నీట్గా ప్యాక్ చేసి చాలా హైజీనిక్ కండిషన్లో ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఈ స్టాల్స్లో అలాగే పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు మనం ఇక్కడ చూడొచ్చు చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా మనం చెప్పొచ్చు క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది ఇక్కడంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అలాగే పూజకి సంబంధించినటువంటి సామాగ్రి అంతా ఇక్కడ మనం చూడొచ్చు ఇది కాలేజ్ స్కూల్ గోయింగ్ పిల్లలకి ఉపయోగించే స్టడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ చాలా రకరకాల ఆర్నమెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సారీస్ చాలామంది సారీస్ తీసుకోవడం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సారీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అంత రీజనబుల్ ప్రైస్గా మనం చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సభ్యులుగా మనం చెప్పొచ్చు ఈ ఐటెం మనం చూసినట్లయితే ఇక్కడ అప్పడాలు ఒడియాలు గోంగూర పచ్చడి టమాటో పచ్చడి అన్నీ కూడా చాలా హైజీనిక్గా చెప్పొచ్చు ఇది ముఖ్యంగా మూడుగూడ అల్వా చాలా ఫేమస్ మన జిల్లాలో స్వీట్ ఎస్పెషల్లీ అల్వా తినే వాళ్ళకి చాలా ఇష్టం ఈ మూడుగూడ అల్వా నేను టేస్ట్ కూడా చూసాను చాలా బాగుంది సో పూజకు ఉపయోగించే సామాగ్రి ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఇయర్ రింగ్స్తో పాటు హ్యాంగింగ్స్ చాలా రకరకాల ఐటమ్స్ చెప్పడానికి కూడా నాకు సరిపోవట్లేదు టైం అటువంటి అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ క్లాత్స్ టవల్స్ ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ ఆర్నమెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మనం చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా చాలా ఆహ్లాదకరంగా సుమారు 100 స్టాల్స్లో కూడా మనం ఏమైనా చూడొచ్చు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ స్టాల్ ఇది ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయబోతున్నాం బ్యాన్ చేసేసాం ఆల్రెడీ అటువంటిప్పుడు ప్రతి ఒక్కరు జూట్ బ్యాగ్ ఉపయోగించాలి సో ప్రతి ఒక్కరు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక జూట్ బ్యాగ్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కొనుక్కోవడం జరుగుతుంది ఇక్కడ హాయ్ హలో అండి నా పేరు చిన్ని అండి నేను వైజాగ్ నుండి వచ్చాను మా గవర్నమెంట్ వారు ఆడవాళ్ళందరికీ ఈ ఉత్పత్తులన్నీ అమ్ముకోవడానికి మాకు ఒక కుబాత కల్పించారండి మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు మంచి వ్యాపారం కూడా అవుతుంది ప్రతి డోక్రా మహిళలు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి అందరూ వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాలని కాకినాడలో ఇక్కడ అభివృద్ధి చెందాలని అందరికీ అన్ని ఊర్లండి అన్ని ఏరియాలండి పిలిపించి ఇక్కడ వ్యాపారం జరుగుతుందండి ప్రతి ఐటెం కూడా ప్రతి ఊరు నుండి హ్యాండ్లూమ్ అని తర్వాత చేనేత వస్త్రాలని ఇవన్నీ కలిపి వస్తున్నాయండి ఇవన్నీ మేము వేరు వేరే జిల్లాలండి వేరు వేరే ఊర్లండి ఇక్కడికి వచ్చి సేల్ చేసామండి చాలా బాగా ఉందండి రెస్పాన్స్ కూడా మంచి కస్టమర్స్ మంచి క్రౌడ్ వచ్చి బాగా కొంటున్నారు మమ్మల్ని అందరినీ ఇంతవరకు బాగా చేసినందుకు పీడి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఈ ఉపాధులన్నీ కల్పించడానికి మాకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ప్రతి ఊర్లో కూడా మా మహిళలందరికీ పోషకరించాలని జగన్ గారిని మేము మరి మరి కోరుకుంటున్నామండి నమస్కారం అండి చాలా చాలా రకరకాల సారీస్ రకరకాల డిజైన్స్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే మగవాళ్ళకి పంచి కట్లు లుంగీలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది నైటీస్కి నా స్టాల్గా మనం చెప్పొచ్చు
ఇక్కడ వేరు జిల్లాల నుంచి వచ్చేటువంటి మహిళా వ్యాపారవేత్తలు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వారు డ్వాక్రా మెంబర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక దాంట్లో ఒక మెంబర్ అయి ఉండొచ్చు, కాబట్టి వారితో కూడా మనం మాట్లాడించడం జరిగింది. ఇక్కడ గర్ల్స్కి అలాగే విమెన్కి సంబంధించినటువంటి స్టడ్స్ కానీ, హ్యాంగింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే నెక్. నమస్కారం అండి, నా పేరు పి అరుణకుమారి. మాది కొలకలూరు గ్రామం, భవానీ మహిళా గ్రూపు. మాది తెనాలి మండలం, గుంటూరు జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ పెట్టినటువంటి ఎగ్జిబిషన్లో మాకు స్టాల్ ఇచ్చారు. మేము తయారు చేసే ఉత్పత్తులు పచ్చళ్ళు, కారపళ్ళు, పసుపు ఇంకా తయారు చేస్తాము మిగిలినవి కూడా. మాకు ఇలా స్టాల్ ఇచ్చినందుకు కరోనా తర్వాత ఇలా మేము మా తయారు చేసిన ఉత్పత్తుల్ని ఇలా విక్రయించుకోవడానికి వచ్చి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ అవకాశం మాకు ఏర్పాటు చేసినందుకు ఈ జిల్లా పీడీ గారికి, కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఐటమ్స్ చూసినట్లయితే అంత హ్యాండ్లూమ్ ఐటమ్ ఇక్కడ చూడొచ్చు. జూట్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 3-4 స్టాల్స్ని ఎస్పెషల్లీ ఈ జూట్ బ్యాగ్స్కి అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే జూట్ అనేది ప్రజెంట్ చాలా మెయిన్ రోల్ ఆక్యుపై చేయబోతుంది రాబోయే రోజుల్లో. సో ఇలాగ రకరకాల బ్యాంగిల్స్ చూస్తే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, అలాగే పెర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మ్యారీడ్ కా పీపుల్కి, అలాగే కాలేజ్కి, లేకపోతే మిగిలిన ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి వేసుకోవడం చాలా ఉపయోగపడే యూస్ఫుల్గా ఉన్నటువంటి, కలర్ఫుల్గా ఉన్నటువంటి ఇక్కడ చైన్స్ ఉన్నాయి. మహిళల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా ఇక్కడ మూడుగుల హల్వా, ఇక్కడ ఈ ప్లేస్లో 3 స్టాల్స్ని వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి స్టాల్ కూడా చాలా బిజీగా ఉండడం జరిగింది స్టాల్స్. అలాగే ఇప్పుడు వస్తున్నాయి అగర్బత్తి. ఆల్మోస్ట్ చాలా రకరకాల అగర్బత్తీలు మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రైస్ కూడా చాలా తక్కువగా, అలాగే వీళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి అగర్బత్తి ప్రొడక్ట్ని మనం చూడొచ్చు. అలాగే బెడ్షీట్స్ చూడొచ్చు ఇక్కడ. అలాగే దేవునికి ఉపయోగపడేటువంటి పూజ సామాగ్రిగా మనం చెప్పచ్చు ఇక్కడ అన్నీ కూడా. శంఖువ, అలాగే రాళ్ళతో చేసేటటువంటి కొన్ని మనం చూడొచ్చు. అలాగే పూజ సామాగ్రి. అధికారులందరికీ ధన్యవాదాలండి. చాలా బాగుందండి, బాగా చేశారండి. మాకు బాగా సేల్స్ అయ్యి అవుతున్నాయండి, చాలా బాగుందండి. నా పేరు బత్తుల వాడిని అండి. నాకు స్టాల్ ఇచ్చారండి, 49వ వార్డు అండి. మాది కనకదుర్గా గ్రూప్ అండి. మాకు సేల్స్ అది బాగుందండి, బాగా పెట్టారండి. ఇలాగా సేల్స్ అది బాగానే ఉన్నదండి. నేను సొంతంగా రెడీ చేసుకుని చేస్తున్నానండి. కలెక్టర్ గారు పెట్టారు, మేము చేసుకుంటున్నామండి. బాగానే సేల్స్ కూడా ఉందండి. బాగుందండి, చాలా బాగుందండి. అందరికీ ఇక్కడైతే మాత్రం చాలామంది లేడీస్ ఆగడం, ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అటువంటి మంచి కలర్ఫుల్ స్టాల్ అని చెప్పచ్చు దీన్ని. సో ఈ విధంగా ఆర్డిఆర్డిఓ మేడం గారు, అలాగే డ్వాక్రా మెంబర్స్ అందరూ కలిపి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. చాలా హైజీనిక్గా కూడా ప్యాక్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు తేనె, అలాగే మ్యాంగో జెల్లీ, రేగొడియాలు. అండి, అందరికీ నమస్కారం. నా పేరు అను, నేను గుంటూరు డిస్టిక్ పొన్నూరు మండలం నుండి వచ్చాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ మారుతున్న పరిస్థితులను బట్టి మనందరం కూడా కాలానికి అనుగుణం మారిపోయి ఉన్నాము. కెమికల్స్ వాడటం విపరీతం అయిపోయింది, బయటికి వెళ్తే పొల్యూషన్ ఎక్కువైపోయింది. దాంతో మళ్ళీ మనం తిరిగి మన పాతకాల పద్ధతులను వెనక్కి తిరిగి రావడానికి మేమందరం కూడాను మీ ముందుకు వచ్చాం. మాకు సపోర్ట్ చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీటి గురించి నేను తెలియజేస్తున్నానండి. మనం కెమికల్ సోప్స్ వాడటం వల్ల మన స్కిన్ను సేఫ్టీ లేయర్ అంతా కూడా వెళ్ళిపోయి ఎండలోకి వెళ్ళగానే ట్యాను, పిగ్మెంటేషన్, పింపుల్స్, ఇచ్చింగ్, ఎలర్జీ ఇవన్నీ కూడా వస్తున్నాయండి. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో చూస్తే వాళ్ళు చక్కగా ఆముదం వాడేవాళ్ళు, కుంకుడికాయలతో తల స్నానం చేసేవాళ్ళు, సున్నపిండి, నలుగు స్నానాలు, అలాంటి పాతకాల పద్ధతులను మనం మర్చిపోయి
ట్రెండ్ అనే పదంతో మన ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామండి. ఏంటండి ట్రెండ్? కెమికల్ సోప్స్ వాడటమా, కెమికల్ క్రీమ్స్ వాడటమా, మన శుచి శుభ్రత లేని ఆహారాలను భుజించడం, ఇది కాదండి. మన పాతకాలం వాళ్ళు చాలా పూర్వ మర్యాద కార్యక్రమాలతోటి చాలా పద్ధతులతోటి మెలిగేవారు. అందరం మళ్ళీ తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలని, అలాగే ఇవాళ ఉన్న ఎంటర్ప్రెన్యూర్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి మనందరికీ సపోర్ట్గా నిలిచిన కలెక్టర్ గారికి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కాల పద్ధతులు మార్చుకొని ఆ కాల పద్ధతిలోకి వెళ్ళి న్యాచురల్స్ వాడాలని కోరుకుంటూ, మీ అను మరోసారి మీ ముందు. ఇది ఒక ప్రధానమైన స్టాల్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మట్టితో చేసిన పాత్రలనే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి పాత్రలను పట్టుకుని వెళ్ళడం జరిగింది. దాంట్లో కాస్ట్ 250 నుంచి 600 వరకు ఉన్నాయి. అలాగే వాటర్ ఫిల్టర్ ఉన్నది, అలాగే కొన్ని డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మట్టితో చేసినవి. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టితో చేసిన పాత్రలో తీసుకుని వెళ్ళడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి స్టాల్గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక డెకరేటింగ్ ఐటమ్ చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీనికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. డెకరేషన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు చాలా ఎక్కువ కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఉన్న వాటిలో ఈ రెండు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఈ స్టాల్స్ కూడా. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిన్న వాటర్ బాటిల్ కూడా చూడడం జరిగింది, డ్రింకింగ్ వాటర్ బాటిల్. ఇటువంటి విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి